ఆఫీసర్స్ అకాడమీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఆఫీసర్స్ అకాడమీ వారు డైలీ కరెంట్ అఫైర్స్ని అందిస్తున్నారు. దీన్ని ముఖ్యంగా ఈనాడు, సాక్షి మరియు హిందూ పేపర్లోని అతి ముఖ్యమైన అంశాలని సేకరించి వాటి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ని తయారు చేసి వాటిని పూర్తిగా విశ్లేషించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే ఆఫీసర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ విజయంలో మమ్మల్ని భాగస్వాములు చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు మొదటి ప్రశ్న, బ్యాంకుల మెగా విలీనం అనంతరం దేశంలో 5వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన బ్యాంకు ఏది? ఏ కెనరా బ్యాంక్, బి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి పంజాబ్ నేషనల్ బ్యాంక్, డి ఇండియన్ బ్యాంక్? దీనికి ఆన్సర్ బి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకుల మెర్జింగ్ గురించి మనం ఇప్పటికే చెప్పుకోవడం జరిగింది. దీంట్లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి 4 పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులుగా ఏర్పాటు చేస్తున్నట్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ 4 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏంటంటే, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని విలీనం చేశారు. దీంతో ఎస్బీఐ తర్వాత ఇది 2వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంకుని విలీనం చేశారు. దీంతో కెనరా బ్యాంకు 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్గా మారింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంకును విలీనం చేశారు. దీంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారిపోయింది. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకును విలీనం చేశారు. ఈ విధంగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని 4 ప్రభుత్వ రంగ బ్యాంకులుగా విలీనం చేయడం జరిగింది. దీంతో 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ప్రస్తుతం 12కి దిగిపోయింది. ఈ 12 ఏంటంటే, 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 బ్యాంక్ ఆఫ్ బరోడా, 3 పంజాబ్ నేషనల్ బ్యాంక్, 4 కెనరా బ్యాంక్, 5 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 6 ఇండియన్ బ్యాంక్. ఈ 6 కూడా కొన్ని బ్యాంకుల్ని తమలో విలీనం చేసుకుని పెద్ద బ్యాంకులుగా మారినాయి అన్నమాట. ఎటువంటి విలీనాలు లేకుండా స్వతంత్రంగా మిగిలిన బ్యాంకులు ఇంకొక 6 ఉన్నాయి. అవి 7వది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, 8 యూకో బ్యాంక్, 9 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, 10 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, 11 బ్యాంక్ ఆఫ్ ఇండియా, 12 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయంటే మనకి ఆన్సర్ 12 అవుతుందన్నమాట. 2వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను నాబార్డ్ అందించిన రుణం ఎంత? ఏ 27,992 కోట్లు, బి 20,515 కోట్లు, సి 4,030 కోట్లు, డి 1931 కోట్లు? దీనికి ఆన్సర్ ఏ 27,992 కోట్లు. వివిధ రంగాల క్రింద ఆంధ్రప్రదేశ్కు గత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ వాళ్ళు 27,992 కోట్లు రుణంగా అందించారు. ఈ రంగాలు ఏంటంటే, చింతలపూడి ఎత్తిపోతల పథకం, దీనికి 1931 కోట్లు కేటాయించారు, రుణంగా ఇచ్చారు. 2వది ధాన్యం సేకరణకి పౌర సరఫరాల శాఖకు 4,030 కోట్లు ఇచ్చారు. అలాగే వివిధ బ్యాంకులకి పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాల రీఫైనాన్స్ కోసం 20,515 కోట్లు ఇచ్చారు. ఈ విధంగా మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ఆర్థిక సంవత్సరంలో 27,992 కోట్లు రుణంగా ఇవ్వడం జరిగింది. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని 1982లో శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు. ఇది గ్రామీణ వ్యవసాయ పరపతి రంగంలో అత్యున్నత సంస్థ. ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, సహకార పరపతి సంఘాలు, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవి ఇచ్చిన రుణాలని రీఫైనాన్స్ చేస్తూ ఉంటుంది. గ్రామీణ పరపతికి అందించిన రుణాలను నాబార్డ్ రీఫైనాన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా గ్రామీణ అవస్థాపన సదుపాయాల కోసం కృషి చేస్తుంది. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని, బ్యాంకుల్ని లింకేజ్ చేసి ఆ లింకేజ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా స్వల్పకాలిక రుణాలను ఇవ్వడం కోసం నాబార్డు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా నాబార్డు వివిధ రకాలుగా గ్రామీణ పరపతిని విస్తరించడానికి కృషి చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ 3rd క్వశ్చన్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం క్రింద మహిళా జనధన్ ఖాతాల్లో ఎక్స్గ్రేషియా కింద జమ చేసే మొత్తం ఎంత? ఏ 500, బి 1000, సి 1500, డి 2000? దీనికి ఆన్సర్ సి 1500.
లాక్డౌన్తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అయితే ఇందులో భాగంగా జన్ధన్ ఖాతాలు కలిగిన మహిళలకి ప్రతి నెల 500 చొప్పున 3 నెలల పాటు, అంటే 500 x 3 మొత్తం 1500 రూపాయలు నేరుగా వారి జన్ధన్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జన్ధన్ ఖాతాలు 1.04 కోట్లు ఉన్నాయి. వీటిలో మహిళా ఖాతాలు సుమారుగా 60.12 లక్షలు ఉన్నాయి. ఫోర్త్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల శాఖ అంచనా ప్రకారం 2020 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం మేరకు కుచించుకుపోనుంది? ఏ 0.5%, బి 1.5%, సి 1%, డి 1.25%. దీనికి రైట్ ఆన్సర్ 1%. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల శాఖ, అంటే డిపార్ట్మెంట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 1% కుచించుకుపోతుందని చెప్పి పేర్కొంది తన నివేదికలో. దీనికి కారణాలు ఏంటంటే ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా లాక్డౌన్ ప్రకటించి ఉన్నాయి. దీనికి ఫలితంగా ఈ లాక్డౌన్ ఫలితంగా ఆర్థిక రంగం కుంటుపడుతుంది, కావున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 1% కుచించుకుపోనుంది అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ పేర్కొంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫిచ్ సొల్యూషన్స్ ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ విత్తలోటు జీడిపిలో ఎంత శాతంగా ఉండబోతుంది? ఏ 3.8%, బి 6.2%, సి 5.8%, డి 4%. దీనికి ఆన్సర్ బి 6.2%. న్యూయార్క్ చెందిన ఫిచ్ సొల్యూషన్స్ అను సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ విత్తలోటు పెరగనుందని సూచించింది. ఈ ఫిచ్ సంస్థ తన మొదటి అంచనాల్లో జీడిపిలో కేవలం 3.8% విత్తలోటు మాత్రమే ఉంటుందని పేర్కొంది. కానీ ఈ COVID-19 ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో విత్తలోటు 6.2% పెరగలదని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. కోసిలోటుకు సంబంధించి కొన్ని నియంత్రణలు ఉన్నాయి. ముఖ్యంగా కోసిలోటుకు సంబంధించిన నియంత్రణ FRBM చట్టం ప్రకారం చేయబడింది. FRBM చట్టం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం. ఈ చట్టాన్ని 2003లో రూపొందించారు. అయితే ఇది జూలై 2004 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం కోసిలోటు జీడిపిలో కేవలం 3% ఉండాలి, 3% మించకూడదు. అయితే ఈ టార్గెట్ని ఎప్పుడు వాయిదా వేస్తూనే వచ్చారు. 2018-19 బడ్జెట్లో ఈ కోసిలోటుని 3% చేరుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ ఈ COVID-19 ఎదుర్కోవడానికి 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడంతో మన విత్తలోటు 6.2% చేరుతుందని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. సిక్స్త్ క్వశ్చన్, చిత్తరంజన్ లోకోమోటివ్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ పశ్చిమ బెంగాల్, బి ఉత్తరప్రదేశ్, సి కర్ణాటక, డి తమిళనాడు. దీనికి ఆన్సర్ ఏ పశ్చిమ బెంగాల్. చిత్తరంజన్ లోకోమోటివ్స్ వెస్ట్ బెంగాల్లోని అసాన్సోల్లో ఉంది. దీన్నే ప్రస్తుతం చిత్తరంజన్ అని పిలుస్తున్నారు. ఈ చిత్తరంజన్ లోకోమోటివ్స్లో ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ తయారు చేస్తారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది 431 లోకోమోటివ్స్ని ఉత్పత్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. అందువల్ల ఇది వార్తలో ఉందన్నమాట. యాక్చువల్గా దీని ఉత్పత్తి సామర్థ్యం కేవలం 200 లోకోమోటివ్స్ మాత్రమే. కానీ తన సామర్థ్యానికి మించి మొత్తం 2.15 రెట్లు ఎక్కువ ఇంజన్లను ఉత్పత్తి చేసింది. అందుకే ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. ఈ చిత్తరంజన్ లోకోమోటివ్స్ వార్తలో ఉన్న నేపథ్యంలో మనం రైల్వేలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సంస్థలను కూడా, అవి ఎక్కడ ఉన్నాయో ఆ ప్రదేశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఆల్రెడీ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ చెప్పుకున్నాం. అది పశ్చిమ బెంగాల్లో చిత్తరంజన్లో ఉంది. ఇది ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ని తయారు చేస్తుంది. రెండవది డీజిల్ లోకోమోటివ్ వర్క్స్, ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. ఇక్కడ డీజిల్ లోకోమోటివ్స్ని తయారు చేస్తారు. మూడవది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇది పెరంబూరు చెన్నైలో ఉంది. ఇక్కడ రైలు బోగీల్ని తయారు చేస్తారు. నాలుగవది రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇది పంజాబ్లోని కపుర్తల్లో ఉంది. ఇక్కడ కూడా రైలు బోగీలను, కోచెస్ని తయారు చేస్తారు. ఐదవది డీజిల్ లోకో
మోడర్నైజేషన్ వర్క్స్. ఇది పంజాబ్లోని పటియాలాలో ఉంది. ఇక్కడ లోకోమోటివ్స్ని తయారు చేస్తారు మరియు రీబిల్డింగ్ కూడా చేస్తారు. నెక్స్ట్ ఆరవది రైల్ వీల్ ఫ్యాక్టరీ. ఇది కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. ఇక్కడ వీల్స్ యాక్సెస్ తయారు చేస్తారు. ఏడవది రైల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇది ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఉంది. ఇక్కడ కూడా కోచెస్ అంటే బోగీలను తయారు చేస్తారు. ఎనిమిదవది రైల్ వీల్ ప్లాంట్. ఇది బీహార్లోని బేలాలో ఉంది. ఇక్కడ వీల్స్ని తయారు చేస్తారు. ఇవి మనకి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇలా కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్స్తో లింకప్ చేసుకుంటూ చదువుకుంటే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏడవ ప్రశ్న, కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు ఇతర సిబ్బంది ఆ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వినూత్న బయోసూట్ రూపొందించిన సంస్థ ఏది? ఏ ఇస్రో, బి ఐటీసీ, సి డిఆర్డిఓ, డి ఎల్ఎన్టీ. దీనికి రైట్ ఆన్సర్ డిఆర్డిఓ. కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు మరియు ఇతర సిబ్బంది ఆ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు డిఆర్డిఓ, డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రూపొందించింది. ఈ బయోసూట్ పేరు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పీపీఈ. వీటిని డిఆర్డిఓ లాబొరేటరీలకు చెందిన శాస్త్రవేత్తలు టెక్స్టైల్స్, కోటింగ్, నానోటెక్నాలజీ తదితర సాంకేతికతలను పరిశీలించి వినూత్నమైన కోటింగ్ ద్వారా ఈ సూట్ని తయారు చేశారు. ఎనిమిదవ ప్రశ్న, కరోనా వైరస్ సోకే ముప్పును అంచనా వేసుకోవడంలో ప్రజలకు సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మొబైల్ యాప్ పేరు ఏమిటి? ఏ కరోనా సేతు, బి ఆరోగ్య కవచ్, సి ఆరోగ్య సేతు, డి కోవిడ్ కవచ్. దీనికి రైట్ ఆన్సర్ సి ఆరోగ్య సేతు. కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్ని గుర్తించి కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం అధికారికంగా ఆరోగ్య సేతు అనే పేరుతో ఎంతో ఉపయోగకరమైనటువంటి కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ను తెలుగుతో పాటు 11 భాషల్లో రూపొందించింది. దీంట్లో లొకేషను, బ్లూటూత్కి మనం పర్మిషన్స్ ఇవ్వాలి. ఈ పర్మిషన్స్ ఇస్తే వైరస్ సోకిన వ్యక్తి మనకి సమీపంలో కనుక వచ్చాడంటే వెంటనే మనకి అలర్ట్ ఇస్తుంది అన్నమాట ఈ యాప్. అలాగే కరోనా పేషెంట్కి దగ్గరలోకి మనం కనుక వెళ్ళామంటే మన వివరాలను కూడా ఈ యాప్ ఆరోగ్య శాఖ అందించి వైద్య సిబ్బంది అప్రమత్తం అయ్యేటట్టు చేస్తుంది. అంతేకాకుండా కరోనా వైరస్ గురించిన అనేక సూచనల్ని, సమాధానాలని, సమాచారాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్డేట్లు అన్నీ కూడా మనం ఈ యాప్ ద్వారా పొందవచ్చు. 9th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని కోవిడ్-19 వైరస్ నిర్ధారణ పరీక్షల ల్యాబొరేటరీలు ఉన్నాయి? ఏ 5, బి 6, సి 8, డి 7. దీనికి రైట్ ఆన్సర్ డి 7. కోవిడ్-19 వైరస్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం ప్రస్తుతం రాష్ట్రంలో 4 ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఒకటి విజయవాడలో ఉంది, ఇది విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉంది. రెండవది తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఉంది. మూడవది కాకినాడలోని రీజనల్ మెడికల్ కాలేజీలో ఉంది. నాలుగవది అనంతపూర్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉంది. వీటితో పాటు మరో 3 ల్యాబొరేటరీలని కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. అది ఒకటి కడపలో, 2 గుంటూరులో, 3 విశాఖపట్నంలో. ప్రస్తుతానికి 4 ల్యాబొరేటరీల్లో దాదాపుగా రోజుకి 450 కోవిడ్-19 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ కొత్తగా ఏర్పాటు చేసే ఈ 3 కూడా అందుబాటులోకి వచ్చినాయి అంటే ఈ సంఖ్య 570కి పెరుగుతుంది. అంటే రోజుకి 500 టెస్టులు చేయొచ్చు అన్నమాట. స్థానికంగా టెస్టులు చేయడం వల్ల రవాణా వ్యయం తగ్గడంతో పాటు రవాణా సమయం కూడా తగ్గి ఫలితాలు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. 10th క్వశ్చన్, ఇటీవల రోజుకు 500 మంది పేద ప్రజలకు భోజనం అందించడానికి మోడీ కిచెన్ అను కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ గుజరాత్, బి ఆంధ్రప్రదేశ్, సి తెలంగాణ, డి తమిళనాడు. దీనికి రైట్ ఆన్సర్ డి తమిళనాడు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 500 మంది పేద ప్రజలకు భోజనం అందించడం కోసం మోడీ కిచెన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 11th క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యం గల 10 నగరాల్లో భారతదేశానికి చెందిన ఎన్ని నగరాలు ఉన్నాయి? ఏ 6, బి 3, సి 2, డి 5. దీనికి రైట్ ఆన్సర్ ఏ 6. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక పేరుతో ఐక్యూ ఎయిర్ మార్చి నెలలో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యం గల 10 నగరాల్లో మన భారతదేశానికి చెందినయే 6 నగరాలు ఉన్నాయి. భారతదేశానికి చెందినటువంటి గజియాబాద్ మొదటి స్థానంలో ఉంది, ఢిల్లీ 5వ స్థానంలో ఉంది, అలాగే నోయిడా 6వ స్థానంలో ఉంది, గురుగ్రామ్ 7వ స్థానంలో ఉంది, గ్రేట్ నోయిడా 9వ స్థానంలో ఉంది, బందువారి 10వ స్థానంలో ఉంది.
అలాగే న్యూఢిల్లీ ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం గల రాజధాని నగరంగా ఉంది. వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 1.25 మిలియన్ల భారతీయులు చనిపోతున్నారని ఈ నివేదిక పేర్కొంది. ఇప్పుడు COVID-19 వల్ల లాక్డౌన్ ప్రకటించడంతో అన్ని నగరాల్లో కూడా, ఈ గజియాబాద్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గ్రేట్ నోయిడా, బంద్వారి, ఈ అన్ని నగరాల్లో కూడా వాయు కాలుష్యం బాగా తగ్గిపోయింది. ఈ నగరాలన్నీ ఇప్పుడు ఎటువంటి వాయు కాలుష్యం లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి. 12th question, COVID-19 చికిత్సకు ఎలుగుబంటి పైత్యరసాన్ని సూచించిన దేశం ఏది? ఏ అమెరికా, బి భారతదేశం, సి చైనా, డి ఇటలీ. దీనికి ఆన్సర్ సి చైనా. COVID-19 చికిత్సకు చైనా ఎలుగుబంటి పైచరసాన్ని సూచించింది. నెక్స్ట్ 13th question, వర్షంతో మధ్యలోనే ఆగిసాగిన క్రికెట్ మ్యాచ్ల్లో ఫలితాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే డక్వర్త్ లూయిస్ పద్ధతి DLS ను రూపొందించిన వారు? ఏ టోనీ లూయిస్ మరియు ఫ్రాంక్ డక్వర్త్, బి ఫ్రాంక్ లూయిస్ మరియు టోనీ డక్వర్త్, సి ఆర్థర్ లూయిస్ మరియు డక్వర్త్, డి టోనీ లూయిస్ మరియు ఆర్థర్ డక్వర్త్. దీనికి ఆన్సర్ ఏ టోనీ లూయిస్ మరియు ఫ్రాంక్ డక్వర్త్. గణిత ప్రొఫెసర్ అయిన టోనీ లూయిస్ మరో గణాంక నిపుణుడు ఫ్రాంక్ డక్వర్త్తో కలిసి ఓవర్లు, పరుగులు, వికెట్లు, రన్ రేట్, అలాగే అప్పుడు ఉన్న తాజా పరిస్థితి, అంటే అక్కడున్న ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ని చూసి వీటన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకొని ఓ సారూప్య నిష్పత్తిలో గణాంకాలను ఉపయోగించి డక్వర్త్ లూయిస్ పద్ధతిని ఆవిష్కరించాడు. ఈ విధానం వర్షంతో మధ్యలోనే ఆగిపోయిన మరియు ఆగిసాగిన ఎన్నో మ్యాచ్లకు ఫలితాలను ఇచ్చింది. ఈయన ఆవిష్కరణ గుర్తింపుగా ఇంగ్లాండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక MBA అవార్డుని ఇచ్చి సత్కరించింది. MBA అంటే మెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. ఈ విధానానికి ముందు ఏదో ఒక మోస పద్ధతి ఉండేదన్నమాట. అప్పటి వరకు ఆడిన ఓవర్లన్నింటికి ఎవరైతే అత్యధిక సగటు స్కోర్ చేశారో దాని ప్రకారం విజేతను తేల్చడము లేకపోతే లక్ష్యాన్ని నిర్ధారించడము ఉండేది. ఒక్కోసారి ఒక ఓవర్లోనే 50 పరుగులు చేయండి అని అలా నిర్ణయించడం జరిగేది. ఈ డక్వర్త్ లూయిస్ పద్ధతి వచ్చిన తర్వాత అలాంటి లోపాలన్నీ పోయినాయి అన్నమాట. ఈ డక్వర్త్ లూయిస్ విధానాన్ని 1997 జనవరి 1 నుంచి అమలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఈ పద్ధతికి ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ స్టీవెన్ స్టెర్న్ కొన్ని మెరుగులు దిద్దాడు. దీంతో అతని పేరు కూడా కలిపి దీన్ని 2014 నుంచి డక్వర్త్ లూయిస్ స్టెర్న్గా వ్యవహరిస్తున్నారు, అంటే DLSగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇప్పుడు వార్తల్లో ఎందుకు వచ్చిందంటే ఈ రూపకర్తల్లో ఒకరైనటువంటి టోనీ లూయిస్ గారు మరణించారు, అందువల్ల ఇది వార్తల్లో ఉంది.